నాగ చైతన్య సమంత విడాకులను ఉద్దేశించి పరోక్షంగా సినీ హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు బాగుపడరు. నేను మొదటిసారిగా స్కూల్లో నేర్చుకున్న పాఠం ఇదే. మరి మీరు ఏం నేర్చుకున్నారు అని ట్వీట్ చేశాడు. జై శామ్ విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్ధార్థ్ ట్వీట్ కు పలువురు నటీంజులు స్పందిస్తున్నారు. సమంత నేను మోసం చేసిందా అని సిద్ధార్థ్ ప్రశ్నిస్తున్నారు. అయితే సిద్ధార్థ్ సమంత ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే. కొన్ని రోజులు వీరిద్దరు ప్రేమ వ్యవహారం నడపగా పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. జై స్వరాజ్య టీవీ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్ యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.